అధ్యక్షుడిని. ఈరోజు రాజమండ్రి దేవాంగ సంఘం తరఫున రాజమండ్రిలో ఉన్న దేవాంగ సంఘాలన్నీ కలిసి ఒక యూనిట్గా, ఎప్పుడు ఒక యూనిట్గానే ఉన్నాం, ఒక యూనిట్గా ప్రతి సంవత్సరం వనమహోత్సవ భోజనాలు పెట్టుకున్నట్టే అందరి సహాయ సహకారాలతో ప్రతి వాని దగ్గర నుంచి పార్టిసిపేట్ చేసి ప్రతి వారిని భాగస్వామ్యం కలుపుతూ ఇవాళ ఎంతో ఘనంగా ఊహించిన దానికన్నా రెండు రెట్లు, దరిదాపు 30,000 జనాభా మేము ఊహించిన దానికన్నా ఎక్కువగా వచ్చారు. వచ్చిన వాళ్ళు దేవాంగ సోదరి సోదరులందరికీ మీ ద్వారా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బీసీల్లో దేవాంగ కులమైన ఒకటి రాజకీయంగా ఎదగడానికి మాకు చాలా అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. మాకు ఊహ తెలియకముందే బత్తుల మల్లికార్జునరావు గారు ఎమ్మెల్యే చేశారు, తర్వాత హిందూపురం ఎంపీగా కిష్టప్ప గారు చేశారు, నిమ్మల కిష్టప్ప గారు. రాజమండ్రి రూరల్ తరఫున చందన్ రమేష్ గారికి ఒక అవకాశం వచ్చింది. దురదృష్టవశాత్తు ఎంతో మా సంఘానికి సేవ చేసిన రాజకుమార్ గారు, బొమ్మన్ రాజకుమార్ గారు, కీర్తిశేషులు బొమ్మన్ రాజకుమార్ గారు ఆయన గోల్ని అందుకుపోవడం మాకు చాలా బాధకరం. ఆయన ఉంటే మాకు ఇంకా కొండంత అండగా ఉన్ను. మాకు రావాల్సిన ప్రభుత్వం నుంచి మాకు మా దేవాంగులు పేదలకు రావాల్సిన రాయితీలు మేము పోరాడి మేము తెచ్చుకున్నందుకు మాకు ఒక అవకాశం ప్రతి ప్రభుత్వం కల్పించాలి. మా దేవాంగుల్లో నేత నేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకి కూడా చాలా మటుకు ఆర్థిక సహాయం ఇవ్వాలి. మేము మాకు గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు సహకరించకపోయినా మా పూర్వీకుల నుంచి శ్రీశైలంలో ఒక దేవాంగ సత్రం కట్టి ఈ రోజుకి కూడా నిత్య కళ్యాణం పచ్చతారణం కింద భోజన వసతులు అన్నిటితో మంచి సదుపాయం వీరాలకి చేస్తున్నారు. మొన్న కాశీ సత్రంలో కూడా అదేవిధంగా మంచి అత్యాధునికమైన అంగులతో నిత్య అన్నదాన సత్రం కట్టి అకామిడేషన్ ఫ్రీగా మినిమం రేటుకి ఇచ్చి అది కూడా మా సంఘ సోదరులు, మా దేవాంగ సోదరులు కృషితో ఎటువంటి గవర్నమెంట్ వారు ప్రోత్సాహం, ప్రభుత్వ వారు ప్రోత్సాహం ఇవ్వకుండానే చేశారు. ఈరోజు ఎంతో మహాయజ్ఞముల తిరుపతిలో పదిహేను గజాలు తిరుపతిలో ఒక సత్రం కట్టడానికి నిర్ణయం తీసుకున్నాం. దాని నిమిత్తం దరిదాపు స్థల సేకరణ కూడా జరిగింది. ఈ మధ్యనే దానికి ప్లాన్ అప్రూవల్ కూడా వచ్చింది. మీ ద్వారా మా దేవాంగ సోదరులకు కోరుతుంది ఏంటంటే, మాకు ఆ రూమ్లో ఎవరికి తెలియని వారు కానీ తెలిసిన వారు కానీ ఏమైనా రూములు డొనేట్ చేయదలుచుకుంటే ఈ పత్రికా ముఖంగా కూడా కోరుచున్నాం. మీరు మాకు సహాయ సహకారాలు అందించాలి. గవర్నమెంట్ పరంగా కూడా రేపు జరిగే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా దేవాంగులు 3-4 డివిజన్లో సొంతంగా నెగ్గే శక్తి ఉంది. మిగతా డివిజన్లో కూడా ప్రభావం చూపించే ఓటర్లు ఉన్నారు. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా మమ్మల్ని గుర్తెరిగి ప్రతి వారికి ఒక రాజకీయ అవకాశం కూడా ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ఇది కాక మేము బృహత్తర కార్యక్రమం చేద్దామని హయ్యర్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఒక కార్యాచరణ తీసుకుందామని, ఒక ఏదైనా మంచి కార్యాచరణ లేని వాళ్ళకి, ఎకనామికల్గా చదవడానికి అవకాశం లేని వారికి ఏదైనా మేము ఆర్థిక సహాయంగా చేయగలమా, లేకపోతే మేము ఏ విధంగా చేయగలమే ప్రాజెక్టుని మేము తీసుకున్నాం. దీనికి ఒక 10 మంది కమిటీని కూడా ఇవ్వదలుచుకున్నాం. ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, ఒక మాస్టర్ లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ ఎవరైనా ఉంటే మనం ఏ విధంగా దేవాంగ యువతకి హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రూప్స్కి వెళ్ళే వాడికి ప్రిపేర్ చేసుకోవడానికి ఏ విధంగా మనం ఉపయోగపడగలం, ఏమని కార్యాచరణ విధి విధానాలు రూపొందించి త్వరలో అది కూడా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండేలాగా మా సంఘ సభ్యుల తరఫున సంఘంలో వారి సహకారంతో తీసుకుంటాం. కాబట్టి ప్రభుత్వం వారు గుర్తించి మాకు ఏ అవకాశాలు వచ్చినా మీరు మాకు ప్రభుత్వం ద్వారా రావాల్సిన రాయితీలన్నీ దయించి ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ పార్టీ ఉన్నా మా అందరికీ ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. సభాముఖంగా ఇంత జయప్రదం చేసిన ఈ గార్డెన్ పార్టీకి వచ్చిన సోదరి సోదరులకు
దీనికి పార్టిసిపేట్ చేసిన మా దేవంగ సోదరులకు దీనికి పని చేసి ప్రతి 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 పేరు పేరున పేరు పేరున ప్రతి దేవంగులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. జై దేవంగ, జై జై దేవంగ. దేవంగల వనభోజనాలకి వచ్చిన అందరికీ సుస్వాగతం. ఈవేళ ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా భారీ ఎత్తున ఈ కరోనా వేళ ఈ 2 సంవత్సరాల నుంచి ఎవరూ కలుసుకోకపోవడంతో ఈ 2 సంవత్సరాల తర్వాత కూడా భారీ ఎత్తున అందరూ కూడా ఒకసారి బాగా వచ్చారండి. మా తాతయ్య గారు కానీ నాన్నగారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో ఎలా అయితే చేశారో అలాగే మేము కూడా బాగా చేస్తున్నాం. పేద విద్యార్థులకి మేము మన సంఘం తరఫున ఏమేమి చాలా సహాయ సహకారం అందిస్తున్నాము. ఇప్పుడు పేద విద్యార్థులకి ఏంటంటే మా మా నుంచి ఏదైనా సహకారాలు ప్రతి ఉంటుంది. ప్రతి ఒక్కరికి చదువుకునే వాళ్ళకి కానీ మా కళ్యాణ మండపంలో ఈ బుక్స్ ఇవ్వడం కానీ ఈ ఫీజెస్ కట్టడం కానీ అన్నీ కూడా చేస్తున్నారు. మన నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా అది జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. అదే ఇప్పుడు తిరుపతిలో ఇప్పుడు శ్రీశైలం ఉందండి. ఇప్పుడు తిరుపతిలో భారీ కాశీలో కూడా కట్టామండి. ఇప్పుడు తిరుపతిలో నెక్స్ట్ కడుతున్నాం. ఈ తిరుపతిలో వచ్చేటప్పటికి 1500 గదుల వరకు వస్తాయండి, రూమ్స్ వరకు.